ఒక్క నిమిషం తిరుపతి వచ్చేటప్పుడు మాట్లాడతాను వాళ్ళ గురించి. యా తిరుపతి గారు, తిరుపతిరావు గారు ఒక్క నిమిషం. పట్టాభి గారు, వీళ్ళ ఉద్యమాన్ని ఎలా చూడాలి? రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి వైసీపీ వైపు నుంచి కానీ, లేదా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కానీ పై ప్రకటనలు, లేకపోతే మేము ఆపుతాం, లేకపోతే మేము తిరగబడతాం, ఎదుర్కొంటాం, పాదయాత్ర చేస్తాం, ఇవి చెబుతున్నారు. వీళ్ళు చేయాల్సింది పాదయాత్రలా కాదు కదా? నమస్కారం వెంకటకృష్ణ గారు, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. ఈరోజు విజయసాయి రెడ్డి గారు ఏదో పాదయాత్ర గురించి ఏదో ప్రకటన చేస్తూ ఉన్నారు. అంటే నేను ఈ మాట అనొచ్చో లేదో తెలియదు కానీ భాష మారిపోయింది. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే, విజయసాయి రెడ్డి గారు చేసినటువంటి ప్రకటన సాక్షాత్తు మన తల్లిదండ్రిని మనమే హతమార్చి న్యాయస్థానంలో న్యాయమూర్తి ముందు నుంచుని, అయ్యా నేను అనాథని, నాకెవరూ లేరు, అమ్మా నాన్న కూడా లేరు, నాకు దిక్కులేని వాడిని, నాకు క్షమాభిక్ష పెట్టండి అని అడిగినట్టుంది విజయసాయి రెడ్డి గారి పాదయాత్ర ప్రకటన. ఒక పక్కన చేయాల్సిందంతా చేసేసి, చేయాల్సినటువంటి నష్టానికి అంతా కూడా కారకుడై ఉండి, ఈ రోజున ఏం మొఖం పెట్టుకుని పాదయాత్ర అని చెప్తాడండి? ఇవాళ నేను కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తా ఇవాళ ఈ డిబేట్ ద్వారా. ఈ పెద్ద మనిషి వైఎస్ఆర్సిపి పార్లమెంటరీ పార్టీ నాయకుడు, ఈయన ఎంపీలందరికీ ఈయన హెడ్ మొన్న మనం ఏదో విజయసాయి రెడ్డి గారు ఏదో పార్లమెంట్లో అడిగిన క్వశ్చన్కి ఏదో సమాధానం చెప్పారు 10/2/2021 అని మనం చెప్పుకుంటున్నాం. కానీ కరెక్ట్గా సంవత్సరం క్రితం, 1 ఇయర్ బ్యాక్, ఇదే సమాధానం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్స్టార్డ్ క్వశ్చన్ నెంబర్ 474 డేటెడ్ 5/2/2020 ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. సంవత్సరం క్రితం చాలా స్పష్టంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, మేము పాస్కో అండ్ ఆర్ఐఎన్ఎల్ అంటే రాష్ట్ర ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి పాస్కోకి మధ్య చర్చలు జరుగుతున్నాయి స్టీల్ ప్లాంట్ టేక్ ఓవర్కి సంబంధించి. 5/2/2020 వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్సిపి ఎంపీకి సమాధానం ఇచ్చాడు. అంటే సంవత్సరం ముందే మీకు జరుగుతున్నటువంటి తతంగం తెలిసి మీరు దొంగనాటకాలాడి ఇవాళ ఎవరికి కథలు చెప్తారని మీరు? ఇది కరెక్ట్ కాదా? సంవత్సరం క్రితం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎవరండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి? స్టాండింగ్ కమిటీ ఆఫ్ స్టీల్లో సభ్యుడు, మీరు చెక్ చేసుకోండి పార్లమెంట్ రికార్డ్స్లో. స్టాండింగ్ కమిటీ ఆఫ్ స్టీల్లో సభ్యుడై ఉన్నటువంటి ప్రభాకర్ రెడ్డికి సంవత్సరం క్రితం ధర్మేంద్ర ప్రధాన్ ఈ విషయం గురించి చెప్తే దానిని కప్పిపుచ్చి దొంగనాటకాలాడి మీరు పాస్కో కంపెనీ ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఇవాళ కళ్ళబొల్లి కబుర్లు చెప్తారా? ఇంకొక విషయం, ఇవన్నీ పచ్చి వీళ్ళు ఆడేటటువంటి డ్రామాలు. ఇది పార్లమెంట్ కమిటీ ఆన్ స్టాండింగ్ కమిటీ ఆన్ ఇండస్ట్రీ, ఇందాక తిరుపతి రావు చెప్తూ ఉన్నారు డిజిన్వెస్ట్మెంట్ గురించి మేము ఎప్పటి నుంచో ఒక ప్రక్రియ ప్రారంభించాము, ఒక స్టీల్ ప్లాంటే కాదు అనేక సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ అనేది జరుగుతుందని చెప్పి, ఈ పెట్టుబడుల ఉపసంహరణ మీద ఉన్నటువంటి స్టాండింగ్ కమిటీ ఆన్ ఇండస్ట్రీలో సభ్యుడు ఎవరండి? వైఎస్ అవినాష్ రెడ్డి. వైఎస్ అవినాష్ రెడ్డి ఎవరు? జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, తమ్ముడు, అదే కుటుంబ సభ్యుడు. అటువంటి వ్యక్తి స్టాండింగ్ కమిటీ ఆన్ ఇండస్ట్రీ ఏదైతే పెట్టుబడుల ఉపసంహరణ డిజిన్వెస్ట్మెంట్కి సంబంధించి నివేదిక తయారు చేసిందో ఆ కమిటీలో సభ్యుడై ఉండి ఏం గడ్డి పీకుతున్నాడండి? ఏ కమిటీలో నోరు పెగల్లేదా? ఈ కమిటీ నివేదిక ఎప్పుడు ఇచ్చింది? దిస్ రిపోర్ట్ వాజ్ సబ్మిటెడ్ ఆన్ 3/3/2020 అంటే 5/5/2020 పార్లమెంట్లో మంత్రి గారేమో విశాఖ ఉక్కు ప్లాంట్కి పాస్కోకి సంబంధించినటువంటి విషయాన్ని పార్లమెంట్లో చెప్తారు. ఒక నెల రోజుల తర్వాత స్టాండింగ్ కమిటీ ఆన్ ఇండస్ట్రీ విచ్ ఇస్ డీలింగ్ విత్ డిజిన్వెస్ట్మెంట్ వాళ్ళు నివేదిక సమర్పిస్తారు, దానిలో సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి. అంటే దీన్ని బట్టి కుట్ర అర్థం కాలేదా? సంవత్సరం క్రితం 1 ఇయర్ బ్యాక్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి వీళ్ళిద్దరూ పార్లమెంట్లో ఉండి జరుగుతున్నటువంటి తతంగం అంతా కూడా తెలిసి ఏమి దొంగనాటగా ఆడాడండి ఇవాళ? మీరు వచ్చి వాళ్ళ కబుర్లు చెప్తారా విశాఖపట్నంలో? ఏమి తెలియనట్టు నటిస్తారా నంగనాచులాగా? మేము పాదయాత్రలు చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని. నేను ఇంకోటి కూడా చెప్తా ఉన్నా వెంకటకృష్ణ గారు, ఈ రోజున ఇవాళ రాజధాని తరలింపు వెనుక కూడా విశాఖపట్నానికి సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో 1,000 ఎకరాలు ఆ భూముల్ని కబ్జా చేసి రాజధానిగా విశాఖపట్నాన్ని ప్రకటించి ఆ భూముల విలువ పెంచుకొని 100,000 కోట్లు దోచుకోవటానికి ఇవాళ రాజధాని డ్రామాకి తెరలేపుతారా? ఇవాళ డిసెంబర్ 2019 అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి రాజధాని ప్రకటన వైజాగ్ గురించి మాట్లాడే ముందు పాస్కో వాళ్ళని కలవలేదా?
ఓపెన్ గా జరిగింది కదా, ఓపెన్ గా అవును. నేను అదే చెప్తున్నా, మీ రాజధాని తరలింపు డ్రామా వెనుక కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యొక్క కుట్ర దాగి ఉంది. మీరు ప్రభుత్వం, మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి రోజు నుంచి, మొదటి నెల నుంచే మీరు పాస్కో కంపెనీతో ఏ విధంగా చీకటి ఒప్పందం చేసుకున్నారో, మీ ఎంపీలు రాష్ట్రం యొక్క ప్రయోజనాల్ని కాపాడాల్సినటువంటి ఎంపీలు, నాకు 25 మంది ఎంపీలని ఇవ్వండి, కేంద్రం మెడలు ఉంచుతాను, నేనేదో సాధిస్తానని చెప్పి ప్రగల్భాలు పలికి ఈ 22 మంది ఎంపీల్ని బ్రోకర్లుగా మార్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఢిల్లీలో కూర్చోబెట్టి చేసేటటువంటి తతంగాలు ఇవా. స్టీల్ ప్లాంట్ని ఎలా దోచుకుందాం, ఇంకొక ఆస్తిని ఎలా మింగేద్దాం, ఇవన్నీ రికార్డెడ్గా ఉన్నాయి. ఇవాళ వైఎస్ అవినాష్ రెడ్డి ఇవాళ స్టాండింగ్ కమిటీ ఆన్ ఇండస్ట్రీలో సభ్యుడు అవునా కాదా? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి 1 సంవత్సరం క్రితం మంత్రి సమాధానం ఇచ్చిన మాట అవునా కాదా? సమాధానం చెప్పండి ముందు. రైట్, ఇక్కడ అయోధ్యరామ్ గారు, కేంద్ర ప్రభుత్వం అనేది ఒక సెపరేట్ ఎంటిటీ. తప్పు చేసిందా చేయలేదా అంటే ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా చూసినప్పుడు ఇది తీరని ద్రోహమే. నేను చాలా కేటగారికల్గా చెప్తున్నా, నేను బీజేపీ కాదు కేంద్ర ప్రభుత్వం అంటున్నా. ఎందుకంటే అమరావతి విషయంలో పదే పదే రాష్ట్ర బీజేపీ నాయకులు చెప్పింది ఏంటంటే ప్రభుత్వం వేరు పార్టీ వేరు అని. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం విషయంలో చేస్తున్నది ఒక దుర్మార్గమైన నిర్ణయం, ఇందులో సందేహం లేదు. సరే, కొంతమంది ఆర్థిక మేధావులు ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో ప్రైవేటైజేషన్స్ అనేవి తప్పవు అది ఇదని మాట్లాడుతున్నా, అవి మోయలేని భారాలను వదిలించుకునే కార్యక్రమాలు, కానీ ఇది మోయలేని భారమేం కాదు, బ్రహ్మాండంగా నడుస్తున్న ఒక అద్భుతమైన కంపెనీ ఫ్యాక్టరీ. సో కేంద్ర ప్రభుత్వం ఏడాది క్రితమే నిర్ణయం తీసుకుని ఇప్పుడు పటాభి బయటపెట్టినట్టుగా పార్లమెంట్లో ఇచ్చిన సమాధానమే, ఇది కొత్త విషయం. అందుకే ఆయన మీద దాడి జరిగినట్టుంది, ఇట్లాంటి బయట పెడతాడు కాబట్టి. కాబట్టి ఏడాది క్రితమే ఆల్రెడీ సమాధానం వచ్చింది, మళ్ళీ మొన్న సమాధానం వచ్చింది. వీళ్ళే పోసుకోవాళ్ళతో మాట్లాడుకున్నారు, వీళ్ళే మొత్తం సూత్రధారులు, వీళ్ళే పాత్రధారులే వీళ్ళే అనేది ఎస్టాబ్లిష్ అవుతుంటే, ఇక్కడ మీ దగ్గర మీ ఇంటి చుట్టూ పాద అయోధ్యరామ్ గారు మీ ఇల్లు వైజాగ్లో ఎక్కడో మీ ఇంటి చుట్టూ పాదయాత్ర చేస్తే ఒరిగేది ఏంటి అధికార పార్టీకి? ఢిల్లీలో చేయాలి. బీజేపీ నాయకులు అవుతుందో అవ్వదో, లేకపోతే చతుశుద్ధి ఉందా లేదా పక్కన పెడితే తిరుగుతా, ఢిల్లీలో వెళ్ళి తిరుగుతున్నారు వీళ్ళు. అది కదా చేయాలి, చేయకుండా ఇక్కడ తిరిగితే పాదయాత్ర చేస్తే ఇక్కడ పాదయాత్ర చేయడం ఏంటి అసలు?